ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అలాగే కొత్తగా చేయిత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వీరికి పెన్షన్లు అనేది రద్దు చేయడం జరిగింది మరి ఎవరికి ఎవరు అర్హులు ఎవరికి పెన్షన్ రద్దు చేశారు ఏ కేటగిరీలకు సంబంధించి పెన్షన్ అయితే నిలిపివేయడం జరిగింది అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసార పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ జూన్ నెల పెన్షన్ అయితే లబ్ధిదార్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక చాలామంది మాకు డబ్బులు జమ కాలేదు మాకు అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు జమ కాలేదు అని చెప్పడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది వీరందరికీ రకరకర కారణాల చేత అయితే డబ్బులు జమ కాకపోవచ్చు ఎందుకంటే మీరు బ్యాంక్ అకౌంటు తప్పుగా ఉండడం వల్ల మీ ఆధార్ కార్డు మీద పేరు మీ బ్యాంకులో మీ బ్యాంకు ఖాతాలో ఉన్న పేరు టాలీ కాకపోవడం వల్ల ఇలా కొన్ని ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు ఉండవచ్చు అలాగే ఇంకో కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు అవి ఏంటి అని చూసుకున్నట్లు అయితే మీ బ్యాంకు కొత్తగా ఎవరైతే అంటే గత ప్రభుత్వము పదివేల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది వారందరికీ పెన్షన్ ఇస్తున్నారు అటువంటి వారందరినీ కూడా వెరిఫికేషన్ అయితే ప్రారంభించింది మన రాష్ట్ర ప్రభుత్వం అట్లా చాలామందికి వెరిఫికేషన్ ప్రారంభించి అధికారులు అయితే కొంతమందిని కొన్ని కేటగిరీలకు సంబంధించి తొలగించడం జరిగింది ఎవరంటే కలుగిత కార్మికులు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నవారు నేత కార్మికులు చేనేత కార్మికులు వీరికైతే పెన్షన్ రద్దు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైనా రెండు పెన్షన్లు తీసుకుంటున్నవారు అంటే ఒక వృద్ధాప్య పెన్షన్ ఒక వికలాంగుల పెన్షన్ తీసుకుంటే వారికి రద్దు చేయడం జరగదు అలాగే ఒక వికలాంగుల పెన్షన్ ఒక వితంతు పెన్షన్ తీసుకుంటే రద్దు చేయడం జరగదు కానీ కలుగిత కార్మికులు చే నేత కార్మికులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అందువల్ల వారి కేటగిరీలకు సంబంధించి పెన్షన్ అయితే రద్దు చేయడం జరిగింది ఇక మీకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ కాలేదంటే మీరు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేసినా కూడా ఎవరు డబ్బులు తీసుకోకపోవడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను హోల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు డబ్బులు పడగానే మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు మీ దగ్గరలోని ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీకు దా మీకు డబ్బులు ఎందుకు పడలేదో కారణం తెలుసుకొని మీరు తగిన పత్రాలు కనుక ఇచ్చినట్లయితే మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది అలాగే కొత్తగా చేత పెన్షన్లకు అర్హత ఉండి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇంకా అర్హత ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే జూలై నెల అంటే జూలై నెలలో పెంచిన చేయత పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాబట్టి అర్హ అనర్హులుగా ఉండి వారిని పెన్షన్ నుండి తొలగించడం జరిగింది వెరిఫికేషన్ అధికారులు పూర్తి చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా చాలామంది పెన్షన్లకు అయితే రద్దు చేయబడతాయి అర్హత ఉండి పెన్షన్ తీసుకునే అధిక అర్హత ఉంటే వారికి మాత్రమే ఈ నెల పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక జూలైలోనే పెన్షన్లు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నుంచి అయితే ప్రారంభించడం జరుగుతుంది